హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే 35,200 కిందికి వస్తే మనం ఏం చేస్తాం అనుకున్నాము, సెల్ చేస్తే మనకి 35,000 దాకా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. సో దాని ప్రకారంగానే ఈరోజు మీరు చూసారంటే ఎప్పుడైతే అది బ్రేక్ చేసిందో మనకి దగ్గర దగ్గర 35,000 వరకు వచ్చింది. కంప్లీట్గా 35,000 అయితే రీచ్ కాలేదు, బట్ ఎవరైనా ఇక్కడ పొజిషన్ తీసుకోవాలంటే లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి పొజిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ నేనైతే చూడలేదు. ఇది ఎందుకంటే సైడ్ వేసిపోతుంది అనుకున్నా ఈరోజు, బట్ ఎవరైనా యాక్టివ్గా ఉండి ఇక్కడ పొజిషన్ తీసుకోవాలంటే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. సో రేపటి అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నామంటే రెండు జోన్లు ఉన్నాయండి. 34,400 నుంచి 34,500 ఒక జోను పైన, కింద జోన్ వచ్చేసేసి మీకు 34,600 నుంచి 700 వేసుకోండి. 34,682కి గీసాను కానీ 700 వరకు వేసుకోండి. సో ఈ రెండు వచ్చేసేసి, ఇది వచ్చేసేసి మేజర్ సపోర్ట్ జోను, ఇది వచ్చేసేసి మేజర్ రెసిస్టెన్స్ జోను. సో ఆల్మోస్ట్ 35,000కి వచ్చేసింది కాబట్టి రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినా కానీ, లేకుంటే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ, అంటే డైరెక్ట్ 35,000 కింద ఓపెన్ అయినా కానీ, మనకేంటంటే ఈ 35,000 అనేది మళ్ళీ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అండి. అంటే దీన్ని వన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఇది 35,000 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఈజీగా మనకి 34,700 34,600 వరకు ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ రేపు పొద్దున ఇది బ్రేక్ చేస్తే. ఓకే, అట్లా కాకుండా రేపు పొద్దున గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా అయింది అనుకోండి, దీని దరిదాపుల్లో ఎక్కడన్నా అయితే, సో ఈ జోన్ బ్రేక్ చేసేంత వరకు ఆర్ ఎల్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా పైకి వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ పైకి వస్తుంది. వచ్చి తర్వాత దీన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో షార్ట్ పొజిషన్స్ తీసుకుంటే మనకి దగ్గర దగ్గర 34,400 34,200 ఈ లెవెల్స్లో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చెప్పలేము. సో మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని దాని ప్రకారంగా ట్రేడ్ చేస్తే బెస్ట్. ఇదేంటి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా కానీ, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ, అలా కాకుండా మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఇక్కడెక్కడన్నా అయితే మనకి ఈ జోన్ 35,500 క్రాస్ చేసేంతవరకు ఇక్కడ కొంచెం సైడ్ వేస్ మూమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ వేస్ మూమెంట్ చేసిన తర్వాత కొంచెం బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం పొజిషన్లోకి అనేది ఎంటర్ అవ్వచ్చు. ఓకే, లేదు మీరు అప్పుడు కూడా ఎంటర్ కాలేదంటే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది కదా, అప్పుడైనా మీరు పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో గ్యాప్ అప్ అయితే, అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే, ఇక్కడ ఎక్కడైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే ఈ రేంజ్లో కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. 35,000 నుంచి 35,400-500 మధ్యలో కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి సమయంలో ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. సో అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మనం మాట్లాడాలి అంటే, సో నిఫ్టీకి వచ్చేసేసి హయ్యెస్ట్ మనం చూసుకున్నామంటే 16,300 మేజర్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ మనం చూసుకున్నామంటే 16,000 అనేది ఒక రెసిస్టెన్స్, మళ్ళీ 15,900 తర్వాత 15,800 ఇవన్నీ సపోర్ట్స్ కిందికి వస్తాయి మనకి. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రేపు 16,000 బ్రేక్ చేసింది అంటే, యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు స్ట్రాటజీ మాత్రమే మనం 15,900 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం, తర్వాత 15,800 సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం. అలా కాకుండా డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా అయ్యింది అంటే, సో ఎనీ సపోర్ట్ బ్రేక్ చేస్తే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 16,000 అనేది క్రాస్ చేయకూడదు ఫస్ట్ కండిషన్. తర్వాత 15,900 అనేది బ్రేక్ చేస్తే మనం 15,800 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడన్నా అయ్యిందంటే, గ్యాప్ అప్ ఎక్కడన్నా ఈ రేంజ్లో ఎక్కడన్నా అయ్యి పైకి వెళ్ళింది అంటే, ఎప్పుడైతే 16,150 బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవచ్చు, లేకుంటే నాకు తెలిసి మ్యాక్సిమం రేపు గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు. సో దానికంటే హెవీ గ్యాప్ అప్లు అయితే మటుకు కొంచెం ప్రైస్ యాక్షన్ చూసుకోవాలండి. అంటే డైరెక్ట్గా 16,300 ఆ పైన ఎక్కడన్నా గ్యాప్ అప్ అయితే మటుకు అది చాలా పాజిటివ్గా ఉన్నట్టు, కొంచెం మనకి కిందికి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ పైకి వెళ్తే అప్పుడు మనము ఇట్లా ట్రెండ్ లైన్ గీసేసుకొని పొజిషన్లోకి ఎంటర్ కావచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లే ఫామ్ అవుతుంది అని గ్యారంటీ లేదండి, ఇట్లా మనకి హారిజెంటల్ కూడా అవుతుంది, అవి ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండి, భారీ గ్యాప్ అప్ కానీ భారీ గ్యాప్ డౌన్ కానీ అయినా కానీ సేమ్ స్ట్రాటజీ అండి, పెద్ద తేడా ఏమి ఉండదు. భారీ గ్యాప్ అప్ ఎక్కడైనా అయితే మనకు ఎక్కడైతే మనకి స్పెండ్ చేసి బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం అనేది పొజిషన్స్ అనేవి ఇక్కడ బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను, అంతవరకు సెలవు, బాయ్.